ఉద్యమకారులకు వేదిక మీద ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం వస్తే మా వర్తులు బాగుపడతాయని చెప్పేసి సమాజంలో ఉన్న తెలంగాణ సమాజంలో ఉన్న సంపన్న వర్గాలు కూడా సకల జనకు సమ్మె చేసి సమైక్య సమైక్య ఆందోళనలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తరుణంలో మన ప్రాణాలు పన్నంగా పెట్టి 1200 విద్యార్థులు అమరులై వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఎవరు దీక్ష చేస్తే 9 రోజులు దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో 12 మంది బలి అయ్యారు కాబట్టి సోనియా గాంధీ ఒక మహిళ కాబట్టి ఆమె తెలుసుకోగలిగింది కడుపు కోత అంటే ఎట్లుంటదని. అందుకే ఆమె చెల్లించి తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. ఆ స్థానంలో ఇక ఏ పురుష నేతలు ఉన్నా కానీ తెలంగాణ ఇంకా రాకపోయేది. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు మాయావతి మీరా కుమారి సుష్మా స్వరాజ్ లాంటి మహిళలు కూడా తల్లులు కూడా వీళ్ళందరూ కూడా తెలంగాణ బిల్లుకు మద్దతు తెలిపి. కానీ ఇవాళ ఇంతమంది మహిళలు తెలంగాణ ఉద్యమం పోరాటంలో ముందు పోరాటప్పటికీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు స్థానం లేదు. కేబినెట్ లో మహిళ మనకు జరిగే అనేక అన్యాయాలకు చెప్పుకోవడానికి ఒక మంత్రి కూడా లేదు మనకు. అలాంటి దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఆశా వర్కర్లు గ్రామాజ్యోతి గ్రామాలకు జ్యోతులుగా వెలుగుతూ వాళ్ళు హెచ్ఐవి పేషెంట్లకు టీబీ పేషెంట్లకు తర్వాత మహిళలకు అన్ని పనులు దగ్గర ఉండి కుటుంబ వాళ్ళు కూడా కుటుంబంలోని వాళ్ళు కూడా దగ్గరికి చేయని పనులు వాళ్ళు చేస్తే వాళ్ళ కనీస వేతనాన్ని ప్రకటించమని చెప్పేసి ఉద్యమం చేస్తే దగ్గర దగ్గర 90 రోజులు చేసిన వాళ్ళు ఉద్యమం. కానీ ఆ ఉద్యమంలో అణచివేసిండ్రు కానీ